మైనార్టీలంతా వైఎస్ఆర్ సిపికి మద్దతుగా నిలవాలని క్రిస్టియన్ మైనార్టీల సెల్ రాష్ట ఉపాధ్యక్షులు బిషప్ జాన్ బెన్నిలింగం కోరారు. పిఠాపురం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ తో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్ బెన్నిలింగం మాట్లాడుతూ విద్యావంతురాలైన పిఠాపురం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వంగ గీతా విశ్వనాథుణ్ణి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుండి పోటీ చేశారని, అక్కడ నుంచి ఇప్పుడు పిఠాపురం వచ్చారని గాజువాక భీమవరం ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తన తల్లిని దూషించారంటూ ఆవేశంతో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకుని వాళ్లతో పొత్తు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్లందరూ విజ్ఞతతో ఆలోచించాలని, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగే విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడానికి క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి జాన్ బెన్నిలింగం ఈ రోజున పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురంలో క్రైస్తవ మైనారిటీ నాయకులతో కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, ఏం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అన్న విషయాల మీద మేము చర్చించబోతున్నాం, మాట్లాడబోతున్నాం. పవన్ కళ్యాణ్ అనబడుతున్న ఇతరులు గాజువాకలోను భీమవరంలోను పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈయన. ఈ రెండు చోట్ల ఓడిపోయిన ఈయన ఎప్పుడైనా సరే గాజువాక కానీ భీమవరం కానీ వెళ్ళి అక్కడున్న ప్రజల ఆదరణ కోసం ఏదైనా మంచి పనులు చేశాడా? ఆయన ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజల కొరకు ఏది చేయలేదు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలు నానా తిప్పలు పడుతూ ఉంటుంటే కనీసం వారి వైపు కూడా చూడని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ రోజున ఎక్కడో వచ్చి పిఠాపురంలో నేను గెలుస్తాను నాకు సినిమా ఇమేజ్ ఉందని చెప్పి చంకలు ఎగరేస్తున్నాడు ఈ వ్యక్తి. ఓటమి భయంతోనే ఈ రోజున జబర్దస్త్ టీమును దింపాడు. ఓటమి భయంతోనే సినిమా యాక్టర్ల రక్త సంబంధులు అందరూ కూడా ఈ యొక్క పిఠాపురాన్ని దిబ్బుతున్నారని ఒకసారి ఆలోచించేయండి. రెండు సార్లు ప్రజలు తరిమి కొట్టారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ని. రెండు చోట్ల కూడా తరిమి కొట్టి నువ్వు మాకొద్దు బాబు, నువ్వు మాకొద్దు, నీ వల్ల మాకు జరిగే లాభం ఏమీ లేదు, నష్టమే ఎక్కువ ఉందని చెప్పి ప్రజలు అనుకుని పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పారు. ఈ రోజున పిఠాపురంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించేయాలి. భీమవరం గాజువాకలో ఉన్న ప్రజలు చాలా తెలివిగా ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ని నెగ్గకుండా వాడగొట్టే పని మీద వాళ్ళు ఉన్నారు. ఈ రోజున పిఠాపురంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించేవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నరేంద్ర మోడీ ఏమన్నాడండి, ఇదిగో టీడీపీ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాంటిదని చెప్పాడు. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి మోడీ కంట యొక్క చంద్రబాబు నాయుడికి ఎలా ఉందంటే అది ఒక ఏటీఎం కార్డులా పనికొచ్చింది, కానీ ఆ పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదని చెప్పి ఆ రాజమండ్రి సభలోనే మోడీ మాట్లాడాడు. ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, మోడీ ఒక భయంకరమైన ఉగ్రవాదం అని చెప్పాడు. అంటే వీళ్ళు కొట్టుకుని నానా రీతులుగా మాట్లాడుతూ ఈ రోజున అందరూ ఒకటయ్యి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. వీరి మాటలు, వీరు పెట్టిన మేనిఫెస్టో ప్రతిది కూడా బూటకం, ప్రతిది నాటకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఒక పెద్ద ఎత్తున ఒక డ్రామా ఆడుతున్నారు వీరు. ఒకటి ఆలోచించండి, వంగా గీత గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నారు. నేను ఉన్నానని చెప్తూ భరోసిస్తున్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ పవన్ కళ్యాణ్ కనీసం చదువు లేదు, సరిగ్గా మాట్లాడటం కూడా తెలియని వ్యక్తి ఈయన. మీరు ఆలోచించాలి. రెండు ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే గారికి, రెండు ఎంపీ అభ్యర్థికి, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ విజయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కొనసాగాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి.
రాష్ట్రంలో బీజేపీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడానికి రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. దళితులు కానీ ముస్లిమ్స్ మైనారిటీలు కానీ రిజర్వేషన్లు తీసివేయటం, ఓట్లు తీసివేసే పన్నాగం పొందుతున్నారు. వారిని 13వ తారీఖున ఓటు అనే ఆయుధంతో తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.